భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్కంపాడు మండలం సారపాక సాకేతకపురి ఆంజనేయస్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి అభిషేకము, వస్త్రాలంకరణ, అష్టోత్తరము ఆకుపూజ, హనుమాన్ చాలీస వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాకేతపురి హనుమాన్ చాలీస భక్త బృందం, సాకేతపురి ఆంజనేయస్వామి సేవా సమితి, భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయుర ఆరోగ్య అనుగ్రహ సిద్ధత్యం శ్రీ మహాధిపతి పూజా కరచే సదంగా ఆంజనేయ స్వామి పూజా కరచే అని గణపతి స్పష్టిగా పట్టుకోండి. ఆవాహయామి మీరు ఒక్కటే అమ్మా, మీరు ఒక్కటే అంత పట్టుకోండి. మీరు అందరు కూడా ఆవాహయామి ఆశ్రమ ధర్మే ఆవగచ్చను దేవదాతం సువచ్చనాలయ సహ భూసమాప్తం పరిసత ఆవాహ ధర్మే ఆశ్రమ ధర్మయామి దేవదేవ దేవదేవ జగన్నాథ కేసరి హస్తయో అర్ఘం ధర్మయామి మాదే హోమాజిన ధర్మయామి తదంతరం నీళ్ళు నమ స్వామివారికి సుత్తోదక స్థాన దర్పయామి గంగాది సర్వదేతభ్య సమానధైన బోధకై భవంతం శ్రామ్యాచ్య కృతాం శ్రీ సువచనాశివతయాన మోనక సుత్తోదక స్థాన సారానంతరం వస్త్రం దర్పయామి ఓం పితామ్రవిదం తృభ్యం తగ్గారిక సన్నిబుందాసామి వారదేత్త స్వాగణ మోత్ వచ్చినా దేవతజ్ఞోభిధం బ్రహ్మసూత్ర ముక్తాదమోపసోభిధం శ్రీ కృష్ణాంజన పుత్ర భక్త సఖ్య తత్పర శ్రీ స్వజ్ఞోభిధం తృభ్యామి గంధం తర్పయామి ఓం కస్తూరి కుంకుమో శ్రవణం కర్పూరాగ్రవాదితం శ్రీ చందనం తృత్యామృతాన్ శ్రీ సువచనాధివతాయ నమః గంధం శ్రీ దివ్య శ్రీ చందనం గంధం తర్పయామి తదంతరం పుష్పం తర్పయామి సుగుంధాని సరోవరాన్ని వన్యాన్ని విధాన్ని యువకాన్ని పుష్పాన్ని కమలాత్త శ్రీ సువచనాధివత పుష్పం తర్పయామి చందనంతరం అలానే పట్టుకోండి మీరందరూ కూడా. ఇగో శార్యానక్షత రమ్యాన్ పద్మరాగ సమప్రవాన్ అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఆంజనేయ స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్న వితరణ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జయ శ్రీరామ్. అలాగే ప్రతి మంగళవారం కూడా 5:15 స్వామివారి సన్నిధులందు రంగరంగ వైభవంగా అభిషేక కార్యక్రమం, గణపతి పూజ, గ్రంథారాధన, అష్టోత్తరము, శ్రీరామరక్షోత్తరము, హనుమాన్ చాలీస పారాయణము మొన్న అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుపడుతున్నాయి కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో భాగవసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ ఆంజనేయ స్వామి గుడి త్వరగా నిర్మాణం కావాలని ఎంతో మంది భక్తులు ముందుకు రావాలని ముందుగా అందరికీ కూడా చేయితునిచ్చి ఈ యొక్క ఆంజనేయ స్వామి గుడి త్వరగా ప్రారంభమయ్యేటట్టు కాపాడుదాం. జై శ్రీరామ్.